Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక్క ట్వీట్తో లోకేష్ అమరావతి భవిష్యత్తు తేల్చేశారా? నారా లోకేష్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా ఉంది. కోర్టుల్లో విచారణ వేగవంతంగా జరిగితే అమరావతి భవిష్యత్తు ఏమవుతుందో పరోక్షంగా నారా లోకేష్ తేల్చేశారు. వైఎస్ జగన్ గారు అమరావతిని చంపేందుకు త్వరగా కోర్టులో విచారణ పూర్తి చేయాలని అడుగుతున్న మీరు లక్ష కోట్ల ప్రజాధనం దోచేసిన 11 కేసుల విచారణ త్వరగా పూర్తయ్యేందుకు సహకరించాలి. ప్రభుత్వ అధినేతగా ఉన్నాను, కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపునివ్వాలని అడుగుతున్నారు. రకరకాల పిటిషన్లు వేస్తూ 10 ఏళ్లు గడిపేశారు. 29,000 మంది రైతుల సమస్య కేసు రోజుల్లో తేలిపోవాలా? మీ లక్ష కోట్ల దోపిడీ కేసేమో ఏళ్లుగా సాగాలా అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ చూసిన తర్వాత న్యాయం అమరావతి వైపు ఉందని నమ్మితే విచారణ వేగంగా పూర్తి చేయాలని అడగాల్సింది పోయి జగన్ కేసులా ఏళ్లు నడవాలని లోకేష్ కోరుకోవడం ఏంటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. కేసు విచారణ వేగంగా జరిగితే 3 రాజధానులపై ప్రభుత్వం చేసిన చట్టమే నెగ్గుతుంది. అప్పుడు అమరావతి చచ్చిపోతుందని లోకేష్ డిసైడ్ అయ్యారా? జగన్ కేసుల ఏళ్లపాటు ఇది సాగితే అమరావతిలో ఆందోళనకారులు ఏళ్ల తరబడి ఇదే తరహాలో టెంట్లలో గడపాలని లోకేష్ కోరుకుంటున్నాడా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.